కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లలో చంద్రబాబు కీలకం కావడంతో ఏపీకి మంచి రోజులు వచ్చినట్టేనని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. విభజన హామీలు అమలు అయ్యేలా చేయడానికి ఇదే ఒక మంచి సమయమని చెప్పుకొచ్చారు ఆయన. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం లిక్కర్ రేట్లు అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. జగన్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓటర్లకు జగన్ మధ్య పార్టీ వ్యవస్థ బలంగా లేదని చెప్పారు. ఈ ఎన్నికలు మోదీకి ఒక ఝలకిచ్చాయని ఉండవల్లి అన్నారు. వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి 94లో. నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏది 294కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షను 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి 181 సీట్లతో అధికారంలోకి వచ్చాం. రెండే పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ, మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారబడాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి. వన్ సైడ్గా ఇటో, వన్ సైడ్గా అటో. కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోకలేదు. వాళ్ళు కూడా ఏదో ఇంకా అయిపోయింది స్మాష్, ఇంకా జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకలేదు. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేరు, అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏమీ మొదలవ్వలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేరు, అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏమీ మొదలవ్వలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి, శిష్యుడు అనొచ్చో లేదో లేకపోతే కొలీగ్ రేవంత్ రెడ్డి పక్కన సీఎం అయి ఉన్నాడు ఆయన. ఆయనతో కూడా షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 వెంటనే సెటిల్ చేసుకోండి, మనకు ఎంత వస్తుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పెట్టి చేస్తున్నాడా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయలు లెక్కరు, 200 రూపాయలు దాటిపోతే తాకకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే 8000 ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడ ముఖ్యమంత్రి ఎవడ ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో, నా బహుశా 70 ఏళ్ళలోనే 80 ఏళ్ళలో ఉల్లిపాయ రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది. అంతే వాళ్ళకు ఉల్లిపాయ నిత్యావసర వస్తువు, తక్కువని ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోము వీర్రాజు. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది, నేను పెట్టిన ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కరెక్ట్గా వాడుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని
పార్టీ మెయిన్. జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది, అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి. మీ పార్టీ లేదు అసలు, మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఓటర్స్ ఉన్నారు, మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు? వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తానంటే 10,000 జీతం ఓటింగ్ సపోర్ట్ చేస్తారు. మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది ఎక్కడ లేదు. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి, స్పోక్స్మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా? లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి, ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమీ ఎండ్ కాదు. ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు, మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారడానికి.